श्री गुरुभ्यो नमः। हरिः ओम्। वागर्धाविव संपृक्तौ वागर्ध प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ सर्वमंगलमांगल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यंबिके गौरी नारायणि नमोस्तुते। అందరికీ నమస్కారం। దాదాపుగా 2022వ సంవత్సరం మనం అక్టోబర్ మాసంలోకి వచ్చేసాం। దాదాపుగా 10 మాసాలు తెలియకుండానే గత 3 సంవత్సరాలు మనకి స్పీడ్‌గా గడిచిపోతున్నాయి। అక్టోబర్ నెలకు వచ్చేసాం మనం। ఈ రోజు ఈ మాసం విశేషం ఏంటంటే 5వ తేదీ దశమి, 23వ తేదీ ధనత్రయోదశి, అలాగే 24వ తేదీ మనకి తైలభ్యంగ స్నానాలు, మంగళహారతులు, తెలంగాణ ప్రాంతంలో హారతులు పట్టుకోవడం, సోదరిమణులు వచ్చి హారతులు పట్టడం, నివాళులు ఇవ్వడం, అలాగే మనకి ఈ మాసంలోనే 24వ తేదీ మంగళహారతులు, తైలభ్యంగన స్థానము, దీపావళి, అలాగే 25వ తేదీ కేదారేశ్వర స్వామి వ్రతం, అదే రోజు 25వ తేదీ మనకి గ్రహణం కూడా రాబోతోంది, పాక్షిక మనకి సూర్యగ్రహణం। కాబట్టి ఈ మాసం కొంత విశేషమైన ఫలితాన్ని కలిగిస్తుంది। ఒకటి రెండు రాశుల వారికి మాత్రం తీవ్ర ఇబ్బంది కలిగిస్తుంది, అది గ్రహణ ప్రభావం చేత కూడా ఒకటి రెండు రాశుల వారికి ప్రమాదాన్ని కలిగించే అవకాశం కనబడుతోంది। ఏదేమైనా ఈ మాసంలో 5వ తేదీ 23 24 25 తేదీలు మనకి అత్యంత శుభమైనటువంటి విజయదశమి, దీపావళి ఉత్సవాలు జరిగేటువంటి పరమ పవిత్రమైనటువంటి మాసం మనకి। ఈ నెలలో మనం అష్టైశ్వర్య ప్రాప్తి పొందుకోవచ్చు, దాన ధర్మాదుల వల్ల సుఖశాంతులు పొందుకోవచ్చు, జపము ధ్యానం వల్ల, అమ్మవారి దీక్షల వల్ల శుభయోగాలు పొందుకోవచ్చు। ఎందుకంటే మనకి గత మాసం నుంచి మనకి దాదాపుగా మనకి నవరాత్రోత్సవాలు ప్రారంభమైనాయి, శరణ్ నవరాత్రోత్సవాలు। కాబట్టి ఈ మాసంలో 5వ తేదీన మనకి మహిమాన్వితమైనటువంటి అమ్మవారి దసరా ఉత్సవాలు జరగబోతున్నాయి। ఈ ఉత్సవాల్లో మీ అందరూ కూడా పాలు పంచుకోండి, దీపావళి ఆనందంగా జరుపుకోండి। కొద్దిమంది కుహానా పండితులు, పొల్యూషన్ గురించి ఉపన్యాసాలు ఇచ్చేటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు। వాస్తవమే, మనిషికి ఒక చెట్టు నాటుదాం, ఈ బీర్ ఫ్యాక్టరీలని, మందు ఫ్యాక్టరీని, రసాయనాలు తయారు చేసే ఫ్యాక్టరీలని, ప్లాస్టిక్ గోదాములని, ఇవన్నీ నకిలీ విత్తనాలు తయారు చేసే వాళ్ళని, నకిలీలు తయారు చేసినటువంటి మకిలీ గాళ్ళని, మకిలీ ఉత్పత్తి అయినటువంటి దుర్మార్గ నీచ నికృష్టులని మనం ఆపగలిగితే, ఈ దీపావళి మనకు కాల్చేటువంటి టపాసుల వల్ల వచ్చేటువంటి ఏదో ధూమం ఉందో అది పెద్దగా ఉపద్రవాన్ని కలిగించదు। కాబట్టి చేసేవన్నీ కూడా దొమ్మరి పనులు, చెప్పేవన్నీ కూడా నీతులు। ఈ కుహాన పండితులు, హిందూ వ్యతిరేకులు చేసేటువంటి ఉపన్యాసాలని మనము పాటించవలసిన అవసరము లేదు। మనకి కోర్టు వారు చెప్తున్నారు పొల్యూషన్ కంట్రోల్ చేద్దామని చెప్తున్నారు, దాని తగ్గట్టుగా మనం కూడా ప్రవర్తిద్దాం। అధికమైనటువంటి శబ్ద కాలుష్యము లేనటువంటివి, ఎక్కువగా పొగను విదిల్చలేనటువంటివి మనం కనుక బాణసంచి కాల్చుకోవడం మంచిదే, తప్పకుండా మనం పండగ బ్రహ్మాండంగా ఆచరిద్దాము। రెస్ట్రిక్షన్స్ అక్కర్లే మనకి, మనమే మన పిల్లలతో రెండు వృక్షాలని, రెండు మొక్కలను నాటిపిద్దాం, ఆ రెండు మొక్కలు వృక్షాలుగా మారతాయి, మనం కూడా సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలి। కాబట్టి ఈ పొగాకు ఉత్పత్తుల్ని, ఈ సిగరెట్ పీకల వల్ల వచ్చేటువంటి నష్టం ఎక్కువ, మన బాణాసంచా కాల్చిన దానికంటే 100 రెట్లు సిగరెట్ పీకలు తినటువంటి ప్లాస్టిక్ వల్ల వచ్చేటువంటివి, ఆ స్పంజి లాంటిది ఉంటుంది కదా, దానివల్ల వచ్చేటువంటి ఉపద్రవం ఎక్కువ, ఇది భూమిలో ఇంకడానికి కష్టం। మనం చేసే యజ్ఞయాగాదుల వల్ల అదే దీపావళి రోజున ఆవు నెయ్యితో లక్ష్మీ గణపతి హోమాన్ని చేసినట్టయితే ఆ సాయంకాలం వచ్చేటువంటి ఉపద్రవాలు, అనుకుంటున్న ఉపద్రవాలన్నీ కూడా నాశనం అయిపోతాయి, పొల్యూషన్ ఉండదు మనకి। మనం చేసేటువంటి ఆవు నెయ్యితో చేసేటువంటి హోమం వల్ల ఈ పొల్యూషన్ 10% హోమంతోనే క్లియర్ అయిపోతుంది, మిగిలిన 90% మనకి మంచి వర్షాలు పడడానికి అవకాశం ఉంటుంది। కాబట్టి మనం పాశ్చాత్యాన్ని అనుసరించకుండా సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ పొద్దున్నే ఇంట్లో మనం దీపావళి రోజున లక్ష్మీదేవి స్థిరమైన నివాసం ఉండడానికి మనము లక్ష్మీ గణపతి హోమాన్ని, లక్ష్మీ హోమాన్ని నిర్వహిద్దాం, కుబేర హోమాన్ని నిర్వహించుకుందాం, సాయంకాలం బాణసంచి కాల్చుకుందాం। ఈ ధూమం వల్ల, హోమ ధూమం వల్ల పొల్యూషన్ పూర్తిగా నాశనం అవుతుంది, అందులో సందేహపడాల్సిన అవసరం లేదు, సైంటిస్టులు ఎవరైనా ప్రూవ్ చేయగలుగుతాం మనం। ఆ ధైర్యంగా మనం ఈ హోమం వల్ల పూర్తి స్థాయి పొల్యూషన్ కంట్రోల్ అని ధైర్యంగా ప్రూవ్ చేయొచ్చు మనం, అందులో సందేహం లేదు, దానికి భోపాల్ సంఘటన ఉదాహరణ విత్ ప్రూఫ్స్ మన దగ్గర ఉన్నాయి। కాబట్టి మీరందరూ కూడా ప్రకృతిని కాపాడదాం, దానికి మనందరం, ప్రకృతి మనది, ప్రకృతి మన తల్లి, మనం అమ్మని మనం జాగ్రత్తగా చూసుకుంటే తప్పకుండా మనం కూడా ఆదరణ ఉంటుంది। కాబట్టి మనము కుహాన తెలివి లేనటువంటి మేధావులు చెప్పేటువంటి విషయాలు వినాల్సిన అవసరం మనకు లేదు, కాబట్టి మన పండుగని మనం బ్రహ్మాండంగా జరుపుకుందాం, మన దేవుళ్ళ మీద మన అభిషేకం బ్రహ్మాండంగా చేసుకుందాం,
దానికి ఎవడో సొమ్ము మనం వాడట్లే, మన సొమ్మును మనమే వాడుతున్నాం. కాబట్టి దాని గురించి ఎవరు కూడా మన సనాతన హిందూ ధర్మం గురించి చెప్పగలిగేటువంటి స్థైర్యం కానీ అటువంటి ఎలిజిబిలిటీ అర్హత కూడా ఎవరికి లేని విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరందరూ కూడా బ్రహ్మాండంగా సమతుల్యత, ఆరోగ్య సమతుల్యతని, అలాగే ప్రకృతి సమతుల్యతని పాటిస్తూ మన సుప్రీంకోర్టు వారు చెప్పినటువంటి కొన్ని విధి విధానాలు మనం పాటిస్తూ, ఎందుకంటే లౌకికమైనటువంటి దాంట్లో ఉన్నాం కదా మనం. మనం కొంతమందికి మనం వాళ్ళకి స్థానం ఇచ్చాం మా దగ్గర రండి ఉండండి అని. కాబట్టి వాళ్ళని కూడా మనం కాపాడుకోవాలి కాబట్టి, అటువంటి మతాలని కాపాడాలి కాబట్టి మనం హిందూ మతంలో ఉన్నటువంటి గొడుగు కింద అందరినీ కాపాడాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. ఆయన చక్రధారి ఉన్నాడు కదా శ్రీకృష్ణుడు, చిత్తుకుని వేలు కింద కొండ నిలిపినట్టుగా హిందూ మతం మన కొండ నిలిపితే దాని కింద బతికేటువంటి మతాలు చాలా ఉంటాయి. కాబట్టి వాటిని మనం కాపాడుకునే ప్రయత్నం మనం చేయాలి. వాళ్ళు కూడా మన సంతానమే. కాబట్టి మనందరం కూడా సమతుల్యతని, ఆరోగ్యాన్ని ఆనందంగా పాటిస్తూ మన పండగల్ని, ఉత్సవాలని బ్రహ్మాండంగా ఆచరించండి. ఈ మాసం పరమ పవిత్రమైనది మనకి. నిష్టలు, అయ్యప్ప ధారణ, అయ్యప్ప మాలధారణ, ఇతరత్ర గోవిందమాల ధారణ, మన అలాగే ఆంజనేయ స్వామి మాలధారణ చేసి పరమ పవిత్రంగా ఉన్నటువంటి మాసం ఇది. విశేషమైనటువంటి ఆశ్వీజ కార్తీక మాసాలు ఇవన్నీ కూడా. కాబట్టి మనందరం ఈ మాసంలో ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, సుఖ సంతోషం పొందుకొని, భగవత్ కృపాకటాక్షాలు పొందుకొని, అన్ని రంగాల వారు, అన్ని మతాల వారం కూడా సుఖ సంతోషం ఉండాలని అమ్మవారిని కోరుకుందాం. తప్పకుండా ప్రతి ఇంట ఆనందమయ అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని ఆశిస్తూ ఈ మాసం మనం 2022 అక్టోబర్ మాసంలో ఉన్నటువంటి మాస ఫలితాల గురించి ఒకసారి చూద్దాం. అలాగే మీ అందరికీ ఒక చిన్న విన్నపం, మన ఛానల్ నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మరొక 10 మందితో సబ్స్క్రైబ్ చేయించండి. కిరణ్స్ ఆస్ట్రో 9 మరియు ఆస్ట్రో సిండికేట్ మరియు 108 భక్తి ఛానల్, అష్టోత్తరం 108 భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ధర్మ సంబంధమైనటువంటి ప్రశ్నల గురించి మీరు మన ఆఫీస్ వారికి కాల్ చేయవచ్చును. జన్మజాతకాలు చూపించుకోవడానికి రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ధర్మపరమైనటువంటి ప్రశ్నల కోసం రుసుము అక్కర్లేదు, ఉచితంగా చెప్పబడుతుంది. జన్మజాతకం కొరకు మాత్రమే రుసుము చెల్లించాలి. ఆఫీస్ వారికి ఫోన్ చేసి అనవసరంగా ఉపన్యాసాలు ఇవ్వకూడదు, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే మన ఛానల్ని ఆదరించండి. ఇంకా 10 మంది సబ్స్క్రైబర్ని తయారు చేస్తే మనకి ఇంకా ఉన్నతమైనటువంటి విషయాల్ని 10 మంది దగ్గరికి తీసుకెళ్ళగలిగే అవకాశం ఉంటుందనే విషయాన్ని చెప్తూ, అలాగే నేను చెప్పేటువంటి గోచార ఫలితాలు 60% వరకు మాత్రం మీరు అనువయించుకోండి, జన్మజాతక ఫలితాలని 90% అనువయించుకోండి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అనవసరపు ఉపన్యాసాలు నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. చాలామంది నీ విషయం గురించి మాత్రమే చెప్పు, జ్యోతిష్యం మాత్రమే చెప్పు. ఒక జ్యోతిష్కుడికి ప్రతి సమస్య పైన, ప్రతి విషయం పైన అవగాహన ఉండగలుగుతుంది. ఉండేట్టుగా ఉండాల్సిందే, చదవాల్సిందే శాస్త్రాన్ని, శాస్త్రీయతని, కమ్యూనికేషన్స్ని, అంతరిక్షాన్ని, భౌగోళిక పరిస్థితిని, వ్యక్తుల్ని, జంతువుల్ని, వృక్షాలని, ప్రతి విషయం మీద మనము జ్యోతిష్కుడి ద్వారా తెలుసుకోగలిగేటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అవే పంచాంగంలో చెప్పేటువంటి విషయాలవే. రాజ్యాధిపతి, అలాగే సైన్యాధిపతి, మేఘాధిపతి, అర్ఘాధిపతి, వీటి నుంచే మనము అన్ని విషయాలను తెలుసుకోవచ్చు. జ్యోతిష్కుడికి తెలదు అన్న విషయం ఉండదు, అన్ని విషయాల గురించి తెలుసుకోగలిగేటువంటి స్థైర్యము, సామర్థ్యము రెండు కూడా జ్యోతిష్కుడు ఉంటాయి. కాబట్టి మీరేమీ సందేహపడక్కర్లేదు, ప్రతి విషయం గురించి కూడా మనం చర్చించుకోవచ్చును. దానికే మన జ్యోతిష్య పండితుల్ని ఇంకా తయారు చేయాల్సిన అవసరం ఉంది. అందుకోసమే ప్రభుత్వం వారు చెప్తున్న, నాకు కూడా ఒక 15,000 కోట్లు ఇవ్వండి, శాస్త్రాన్ని నిలుపుదాం, తెలుసుకుందాం, ఒక 20, 30, 40 సంవత్సరాలు దీన్ని తయారు చేసి ఫలితాలు కనుక సరిగ్గా లేకపోతే అప్పుడు ఇది కాదు అని చెప్పుదాం. అంతవరకు దీని గురించి మాట్లాడే అర్హత ఎవరికి లేదన్న విషయాన్ని గుర్తించండి. ముందు పరిశోధన చేయలేదు, దాన్ని చేయనివ్వట్లేదు. సంస్కృతం తప్పంటాడు, ఒకడు వచ్చేసి బాపనాడు బతకడానికి అంటాడు, ఒకడు వచ్చి ఇంకోటి అంటాడు, ఒకడు వచ్చి ట్రాష్ అంటాడు, ఒకటి మ్యాష్ అంటాడు, వీడు చెప్పిందే గొప్ప అంటాడు. మన జ్యోతిషంశాలని పరిశోధనగా ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే కదా, వేదాలని పరిశోధన చేసినప్పటికే తెలిసేది. కాబట్టి నాకు కూడా ఒక 50 సంవత్సరాల సమయం, 15,000 కోట్లు, సంవత్సరానికి 15,000 కోట్లు బడ్జెట్లు కనుక పెట్టగలిగితే దీన్ని పరిశోధన చేసి ఇది నిజమైతే నిజం, అబద్ధమైతే ఇది తప్పు అని చెప్పడానికి మేము సిద్ధంగా ఉంటాం. కాబట్టి మనందరం ఈ విషయంలో మనం గట్టిగా నిలబడగలిగితే శాస్త్ర తీర్థలం అవుతుంది కదా, ఆ విషయాన్ని గుర్తించండి. అలాగే నా యొక్క విన్నపం, 10 మంది అంటారు నువ్వు చెప్పేది అంతా తప్పు, నువ్వు మంచి చెప్తే నాకు చెడు అవుతుంది, చెడు చెప్తే మంచి అవుతుంది. సంతోషం, భగవంతుడికి మంచి చేయాలని కోరుకుందాం. నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు ఒక 2-3 మాసాలని ఒక 2-3 పరిశీలించండి, నన్ను, ఇంకొక వ్యక్తిని, ఇంకొక వ్యక్తిని పరిశీలించండి. ఎవరు చెప్పే విషయాలు మీకు అనువయించబడుతున్నాయి 3 మాసాలు కంటిన్యూగా, ఒక్కొక్క మాసం కాదు 3 మాసాల్లో more than 70% కనుక మీకు అనుకూలవంతమైన ఫలితాలు ఉంటే నన్ను ఫాలో అవ్వండి. ఒకవేళ 70%కు లోపు నేను తక్కువగా చెప్పినట్టయితే, మీకు సూటబుల్గా ఉన్నట్టయితే నన్ను ఫాలో అవ్వకూడదు. ఎస్, ఇంత నేను ఖచ్చితంగా చెప్తున్నాను.
అవతల వాళ్ళది కనుక 65% మీకు అనుకూలంగా ఉన్నా నన్ను మాత్రమే ఫాలో అవ్వండి, ఇంకొకరిని ఫాలో అవ్వకూడదు. ఈ విషయాలు 3 మాసాలు మీరు పరీక్షించి పరిశీలించి మీరు అబ్జర్వ్ చేసిన తర్వాత రిజల్ట్ని బట్టి ముందడుగు వేయండి. నన్ను నా ఫలితాలు మీకు కరెక్ట్ లేకపోతే అన్సబ్స్క్రైబ్ చేయండి, లేదా నచ్చింది పర్ఫెక్ట్గా ఉంది తప్పకుండా ఇంకొక 10 మందిచో మీ బాధ్యతగా సబ్స్క్రైబ్ చేయించండి. ఇది ఒక్కటే నా విన్నపం. ఈ విషయాన్ని గుర్తించండి, జ్యోతిష్య శాస్త్రం ఎప్పుడు కూడా తప్పు కాదు, చెప్పే వాళ్ళ యొక్క స్థోమత దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది తప్ప శాస్త్రం ఎప్పుడు కూడా తప్పు కాదండి. ఆ విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా ప్రతి వ్యక్తికి, ప్రతి మతం వారికి, ప్రతి కులం వారికి ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, ధనధాన్య వృద్ధి బాగా ఉండాలని, అందరం కూడా చల్లగా ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. 2022 అక్టోబర్లో వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? దాదాపుగా వీరికి మొదటి వారం, 4వ వారం అత్యద్భుతంగాను, 2వ వారం, 3వ వారం యావరేజ్గా కనబడుతోంది. ముఖ్యంగా యావరేజ్గా ఉన్నప్పుడు ఏం చేయాలి? నిరంతరం భగవద్ ధ్యానం, నిరంతరం సేవ, నిరంతర దానం, నిరంతర ధ్యానం, దానము ధ్యానం వీలైనంత వరకు. రూపాయి ఉంటే 10 పైసలు దానం చేయండి, పర్వాలేదు. మంచినీళ్ళు దానం ఇవ్వండి, కాసింత ఎవరికైనా బీద వాళ్ళకి ఒక ప్లేట్ ఇడ్లీ పెట్టండి, పర్వాలేదు. మీకు జాతకంలో ఏమైనా గ్రహదోషాలు ఉంటే ఆ ధాన్యం దానం చేసుకోండి, సరిపోతుంది. తొందరపడతారని విడనాడండి, మౌనంగా ఉండండి. ఈ పనులు చేస్తే సామాన్య ఫలితాలు అనుకూలంగా మారే అవకాశం. మరి నెగిటివ్గా ఉన్న ఫలితాలకు మారంటే ఏం చేయాలి అంటే కంపల్సరీగా మౌనమే శరణ్యం, అలాగే తప్పనిసరిగా మనస వాచ కర్మణ భగవద్ ధ్యానం మాత్రమే మీకు శుభాన్ని కలిగిస్తుంది. పరాయి వ్యక్తులతో జోక్యం చేసుకోకపోవడం, అన్యులతో పరిచయాన్ని పెంచుకోకపోవడం వల్ల మంచి ప్రయోజనం, మన ధర్మాన్ని మనం పాటించడం వల్ల మంచి శుభాలు కలుగుతాయి. ఇది ఉపన్యాసం కాదు, నెగిటివ్గా ఉంటే ఏం చేయాలి అన్న ప్రశ్నకు సమాధానం. అలాగే మనసుని కకావికలంగా కాకుండా పెద్దల వాళ్ళ యొక్క సూచనలు, పెద్దవారి యొక్క సూచనలు, సలహాలు తీసుకొని వారితో అనుకూలతని, వారి యొక్క నడతలో మనం కూడా నడిచినట్టయితే తప్పకుండా నెగిటివ్ ఫలితాలు శుభాన్ని కలిగిస్తాయి. నా స్నేహితుడు మనకు చెప్పారు, ఒక పుస్తకం చదివాడట, అందరికి తెలిసిన విషయమే, నా స్నేహితుడు చెప్పాడు కాబట్టి గర్వంగా చెప్తున్నాను నేను, అంటే ఎంతమంది ఎన్ని మంచి మాటలు చెప్తానని విషయంలో. ఒక పుస్తకంలో స్వామివారిని, అమ్మవారిని ఎవరైనా సరే కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే దండం పెడతారట. మరి ఒక సాధూతరికి వెళ్ళి అడిగాడట, స్వామి ఎప్పుడూ కష్టాలే ఉంటున్నాయి ఏంటి అనినప్పుడు, నాయన నువ్వు కష్టాలు వచ్చినప్పుడే దండం పెట్టుకుంటున్నావు కదా, నిరంతరం స్వామివారి యొక్క ధ్యానంలో, స్వామివారి యొక్క సేవలో ఉంటే, రోజు కనీసం ఒకసారి, రోజు కనీసం ఒక అరగంట స్వామి సేవలో ఉంటే నీ కష్టాలు ధరించి చేరుతాయి. కష్టాలున్నప్పుడే మొక్కడం కన్నా, కష్టాలున్నప్పుడే ధ్యానం చేయడం కన్నా, ఏ మతం వారైనా సరే, అన్ని మతాల వారికి ఆయా దేవుళ్ళని, ఆయా భగవంతుళ్ళని వారు ప్రార్థన చేస్తున్నప్పుడు, పూజిస్తున్నప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు పూజించడం ఎందుకు? సమస్తమైనటువంటి అవస్థల్లో కూడా, మంచిలో, చెడులో, సుఖంలో, దుఃఖంలో భగవంతుని యొక్క చరణాలు పట్టుకుంటే ఆయన మనల్ని అన్ని కష్టాలు విముక్తి కలుగుతాడుగా. కష్టాలే రావుగా, కష్టాలు వచ్చినప్పుడు దండం పెట్టడం కన్నా కష్టమే రాకుండా ఉండేందుకు రోజు దండం పెట్టవచ్చుగా అని నా స్నేహితుడు చెప్పారు. అది నాకు చాలా బాగా అనిపించింది. తప్పకుండా ఇదందరం పాటిస్తే రోజు కనీసం ఒక 15 నిమిషాలు భగవంతుని యొక్క సేవలో మనం ఉంటే, ప్రతి మతం వారు ఆయా మతాల్లో వారి వారి దేవుళ్ళని పూజిస్తే ఆనందమయ జీవనం ఉంటుంది. ఇది ఉపోద్ఘాతం కాదు, నగ్న సత్యం. సరే, ఏదేమైనా ప్రస్తాంశంలో మొదటి వారంలో ఈ రాశి వారికి సినిమా ప్రపంచంలో కానీ, రాజకీయ రంగంలో కానీ, కళా సంబంధ విషయాల్లో అనుకూలవంతమైన శుభయోగాలు. విద్యార్థిని, విద్యార్థికి విద్యాలాభం, ఉద్యోగస్తుడికి ఉద్యోగ లాభం, సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందిన అవకాశం, ఉత్తమమైనటువంటి రాజకీయ రంగ ప్రవేశం కానీ లేదా రాజకీయ రంగంలో ఉన్నత పదవి ప్రాప్తించడం కానీ జరగవచ్చును. విద్యార్థి నాయకుడి నుంచి ప్రముఖ రాజకీయ నాయకులుగా ఎదగగలిగే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో యజ్ఞయాగాది కదొరిగే అవకాశం ఉంటుంది. 4వ వారంలో ఆర్థిక సౌలభ్యం, రుణ విమోచనం, రోగనాశనం, వాహన సౌఖ్యం పొందుకునే అవకాశాలు. 3వ వారంలో ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో మంచి లాభాలు. 2వ వారంలో కూడా శుభయోగాలు ఉన్నాయి. పాడి పరిశ్రమలో, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతోంది. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు. తోలు, రిగ్జిన్, షూ పరిశ్రమలో అభివృద్ధి పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. మానసిక ఉల్లాసం చాలా బాగుంది, ఆరోగ్యం, ఆనందం. సమస్త రోగనాశనాలు, శత్రునాశనాన్ని పొందుకునే అవకాశం. కాకపోతే 2వ వారంలో పూచికత్తుగా సంతకాలు అడిగే అవకాశాలు ఉన్నాయి. అటువంటి వాటి కాస్త దూరంగా ఉండండి. ఒకే కొంత ఆలోచించి చెప్తాను, మా పెద్దవాళ్ళని అడిగి చెప్తాను, ఇంట్లో భార్యను కానీ భర్తను కానీ అడిగి చెప్తానంటే విషయాన్ని చెప్పడం వల్ల మీ యొక్క గౌరవం పెరుగుతుంది, కుటుంబంలో కూడా మీకు మీ యొక్క విలువ పెరిగే అవకాశాలు ఉంటాయి. అంతే తప్ప హడావుడి ఎవరు చెప్పకుండా సంతకాలు పెట్టకండి, ఇబ్బంది కలిగే అవకాశాలు. మంచి వాళ్ళే కానీ ఒకసారి ఆలోచన విధానాన్ని, పెద్దవాళ్ళ సూచనలు తీసుకునే ప్రయత్నాన్ని చేయండి. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి.
పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి, మద్యపానం వ్యాపారంలో కూడా అభివృద్ధి ఖచ్చితంగా ఉంటుంది. అలాగే నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వారికి శుభయోగాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలో కూడా మంచి లాభాలు పొందిన అవకాశం ఉంటుంది. ఈ బాణసంచ కర్మాగారంలో మంచి లాభాలు పొందిన అవకాశం, ఈ రాశి వారికి బాణాసంచ వ్యాపారం అద్భుతంగా ఆర్థిక ప్రయోజనం పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. చాలా మంచి ప్రయోజనం ఉంటుంది, వ్యాపార లాభాలు ఉంటాయి. టైల్స్ వ్యాపారం, టైర్ల వ్యాపారం, గ్యాస్ సంబంధ వ్యాపారం, అలాగే ముద్రణాలయ వ్యాపారంలో అనుకూలత. సీనియర్ సిటిజన్స్ కలిసి వచ్చే అవకాశాలు. మహిళా మనులకి లాభము. చేనేత వస్త్రాలు, దర్జీ పని, వస్త్ర వ్యాపారం చేసే వారికి శుభయోగాల పరంపర. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలుచుల వారికి ముఖ్యంగా మొదటి వారం నాలుగో వారంలో అద్భుతమైనటువంటి మత్స్య సంపద ఉంటుంది. మత్స్యకారులకి రొయ్యలు చేపలుచుల వ్యాపారం కూడా అద్భుతంగా ఉండబోతోంది. కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి. ఇక సినిమా ప్రపంచంలో మొదటి వారం నాలుగో వారం అద్భుతమైనటువంటి ఆర్థిక లాభం బయ్యర్లకి, డిస్ట్రిబ్యూటర్లకి, నిర్మాతలకి, దర్శకులకి, సంగీత నృత్య దర్శకులకి, కళాకారులకి లాభం. దేశ విదేశాల్లో మీ యొక్క ప్రదర్శన ఏర్పాటు చేయగలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కళాకారులకి, క్రీడాకారులకి మంచి బిరుదులు పొందుకునే అవకాశం కూడా కనపడుతోంది. విదేశాల్లో సుస్థిర స్థానాన్ని పొందుకుంటారు. గ్రీన్ కార్డు కానీ, పీఆర్ కానీ, H1B వీసాలు కానీ తప్పకుండా పొందుకుంటారు. ఇక షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్, లాటర్ల వల్ల, జూదం వల్ల, కమోడిటీస్, బిట్కాయిన్స్, క్రిప్టో కరెన్సీ వాటిల్లో లాభాలు పొందుకునే అవకాశం చాలా ఖచ్చితంగా కనబడుతోంది. ఆత్మీయుల కలిగి ఆనందాన్ని కలిగిస్తుంది. రుణ విమోచనం, రోగనాశనం, కన్సల్టెన్సీ మీద ఆధారపడి విదేశయానం, మ్యారేజ్ బ్యూరో మీద ఆధారపడి వైవాహిక జీవనం, ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, భార్యాభర్త మధ్య మైత్రి, పెద్దల అంగీకారంతో ప్రేయసీ ప్రియులు ఒకటే సూచనలు. బ్రహ్మాండటువంటి వైవాహిక జీవనానందం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రైతులకి అనుకూలవంతమైన పంట లాభం, పంట కావాల్సినటువంటి ఏర్పాటు బ్రహ్మాండంగా ఉండడం, తప్పకుండా మీ పంట వృద్ధి పొందుకోవడం, కోతల వల్ల మంచి లాభాలున్నాయి. ప్రభుత్వం వారి సహకారం, మంచి ధర పలికేటువంటి అవకాశం కనబడుతోంది. కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మీ యొక్క రైతులకు కావాల్సినటువంటి ఆనందమయమైనటువంటి ధర పలుకుతుంది, లాభాన్ని పొందుకుంటారు. పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి శుభయోగాలు. మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి, పసుపు వ్యాపారంలోను లాభాలు పొందే అవకాశం. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి ఖాయం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములకి, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి ఆదరణ బ్రహ్మాండంగా ఉంటుంది. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు. ఆగిపోయిన పనులు పునర్వైభవాన్ని సంతరించుకోవడం, నూతన వాహనాన్ని కొనుగోలు చేయడం, తీర్థయాత్ర సేవలు, విదేశీ పర్యటనలు, వ్యాపార భాగస్వామ్యత అనుకూలవంతుల స్థితి, కోర్టు తగాదాల్లో అనుకూలవంతుల తీర్పులు. ముఖ్యంగా మీరు అనుకున్నటువంటి సమయానుకూల పనులను పూర్తి చేసుకుంటారు. ఇక విద్యార్థిని, విద్యార్థికి బ్యాక్ లాగ్స్తో సహా సమస్తమైన పరీక్షలు విజయం ఖాయం. విదేశాల్లో, స్వదేశంలో ఉత్తమ కళాశాలలో ప్రవేశాన్ని పొందుకునేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. ఆనందమయ జీవనాన్ని, ఐశ్వర్యాలు పొందిన అవకాశం తప్పకుండా కనబడుతోంది. వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి ఖాయంగా చెప్పబడుతోంది. చాలా ఆనందకరమైన శుభ విద్య, ఉద్యోగ వ్యాపారం, ఉద్యోగత్తుడికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మిట్ అవ్వడం, ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాన్ని పొందుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ ఉన్నత స్థాన ప్రాప్తి. అలాగే బెంచ్ మీద ఉద్యోగం, ప్రాజెక్టులో వెళ్ళే అవకాశం, ప్రాజెక్టులో ఉద్యోగం, ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకునే అవకాశం కూడా చచ్చగా కనబడుతోంది. ఈ మాసం ఆనందమయ జీవనాన్ని పొందుకుంటారని, ప్రతి మాసం కూడా అష్టైశ్వర్య ప్రాప్తి మాత్రమే కలగాలని కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం, న్యాయేన మార్గేణ మహిమహేషాః, గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్తా సుఖినో భవంతు.